మొట్టమొదటిసారిగా నందిగామ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులను కల్పిస్తూ అనేక మందికి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. అలాగే పనులకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, వాటితో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, నందిగామ సర్పంచ్ వెంకటరెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మండల అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కంసన్పల్లి గ్రామ సమీపంలో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న పశువుల వీర్య కణాల ఉత్పత్తి కేంద్ర నిర్మాణ పనులను పశువర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేందర్ ఈరోజు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నామని, రాబో కాలంలో ఈ స్థలం సరిపోకపోవచ్చని మరింత స్థలం కొరకు తహసీల్దార్ పాండ్యకు ఆమె కోరారు. వీర్య ఉత్పత్తి వల్ల చుట్టుపక్కల గ్రామాలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మేలిమి జాతి పశువులు పుట్టించవచ్చని, దీంతో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని ఆమె అన్నారు. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసం ఒక బిల్స్ షెడ్స్ అవన్నీ కడుతున్నాం అన్నమాట. సో ఫ్రోజన్ సెమెన్ చేస్తారు, ఇక్కడ తయారు చేస్తారు. బిల్స్ని పెట్టి బ్రీడ్ని ఇది చేసుకోవడానికని మేము ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేషన్ కోసం అని అది ఫ్రోజ్ చేసి తర్వాత మళ్ళీ రైతులకు ఇస్తుంటారు. సో బేసికలీ అది మెయిన్ వర్క్ అన్నమాట. సో దానికోసమని పెద్ద సెంటర్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వస్తాయి ఇది, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. కాబట్టి స్టాఫ్ పాటన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి. సో ఇది కంప్లీట్గా ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వాలి. అండ్ వీ హ్యావ్ టు గెట్ స్టాఫ్ ఆల్సో. అంతా వచ్చిన తర్వాత వీల్ గెట్ ద బుల్స్, ఇక్కడ బుల్స్ తీసుకొని వచ్చి అప్పుడు మా సెంటర్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఓన్లీ బుల్స్ అండి, ఇంకా వేరేమైనా ఉంది? లేదు, ఓన్లీ బుల్స్. ఇది ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే అది ఓన్లీ బుల్స్కి, బుల్స్ నుంచి మనం సెమెన్ తీసేసి ఫ్రోస్ చేసేసి దాన్ని మళ్ళీ రైతులకి వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. అంతటా దానికి కోల్డ్ చైన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దట్స్ ద మెయిన్ థింగ్. అంతే, ఇది ఎంతవరకు వచ్చింది వర్క్ అది చూద్దామని ఇన్స్పెక్షన్. థ్యాంక్ యూ. ఆవులకు కానీ ఎదకొచ్చిన వాటికి మనం ఏం చేస్తామంటే, మంచి ఆవు అయితే ఒంగోలు, జెర్సీ, హెచ్ఎఫ్ అటువంటివి ఏమో సెమెన్ ఇస్తాము. బర్రెలకైతే ముర్రా జాతిది సెమెన్ ఇస్తాము. దానివల్ల మంచి దూడలు పుడతాయి, బాగా సంతతి పెరుగుతాయనే ఉద్దేశంతో మనము కృత్రిమ గర్భధారణ చేస్తాము. దానికి కావాల్సిన సెమెన్ డోసెస్, కృత్రిమ వీర్యం నాళికలు అనేవి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ మొత్తానికి ఒక కరీంనగర్లోనే ఉంది. కరీంనగర్లోనే బుల్స్ కోడెలు దున్నపోతులు మెయింటైన్ చేసి కలెక్షన్ చేసి లిక్విడేటర్ నిలబెట్టి రాష్ట్రం అంతా సప్లై చేస్తున్నాము. సరిపోవడం లేదు, రేపు ఇంకా ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఈ ఏరియాకు
ఇంకొకటి పెట్టాలనే ఉద్దేశంతో అడగడం జరిగింది. గవర్నమెంట్ ఇక్కడ 36 ఎకరాల భూమి కేటాయించింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇదంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బుల్స్ అంబోతులు దున్నపోతులు మంచి క్వాలిటీవి తీసుకొని వచ్చి ఇక్కడనే మీరు పెట్టి ఇక్కడనే గడ్డి పెంచి స్టాఫ్ని పెట్టి వాటి సెమెన్ కలెక్షన్ చేసి ఇక్కడనే లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి మళ్ళా కొన్ని జిల్లాలకు ఇక్కడ నుంచి కూడా సప్లై చేసే విధంగా ఇది ప్రాజెక్ట్. ఇది దీనికి సంబంధించినంత వరకు ఈ కన్స్ట్రక్షన్ వరకు ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఎట్లా ఉందని చూసి కాంట్రాక్టర్స్ తోటి వీళ్ళతోటి మాట్లాడి సమీక్షించుకోవడానికి మేడం గారు సెక్రటరీ అనితా రాజేంద్ర గారు ఐఏఎస్ అనిమల్ హస్బెండరీ సెక్రటరీ గారు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అందుకని వచ్చి సమీక్షించడానికనే వచ్చాడు. ప్లేస్ ఎక్స్టెన్షన్ గురించి ఇక్కడ ప్లేస్ ఎక్స్టెన్షన్ కావాలనుకున్నట్టు దీనికి ఇంకొక 100 ఎకరాలు గడ్డి పెంచడానికి దానికి అడిగినాము. అది కూడా అందుకనే తహసీల్దారు రెవెన్యూ వాళ్ళు సర్వేయర్ వాళ్ళు కూడా వచ్చిండు. ఓకే, వాళ్ళతో కూడా ఎంత అవైలబిలిటీ ఉంది ఎక్కడుంది అనేది కూడా కనుక్కున్నారు. దాన్ని బట్టి వారు వెళ్ళి కలెక్టర్ గారితో అట్లా మాట్లాడి ముందుకు తీసుకెళ్తామని అన్నారు. మన స్టేట్లో ఇప్పుడు రెండు సార్ ఇది ఒకటే ఉంది, కరీంనగర్ కూడా సెకండ్ ఉంది. ఇప్పుడు ఇది సక్సెస్ అయితే ఇది అయిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఇది రెండోది అవుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజుల సుదీర్ఘ మందుబాబుల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం ప్రియుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. మద్యం షాపులు తెరుచుకోకుంటే ముందే మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు మహిళలు బార్లు తీరారు. ఈ నేపథ్యంలో అధికారులు వైన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా మార్క్ ఏర్పాటు చేశారు. అయితే మద్యం బాబులు మాత్రం ఎండ వేడిమికి తట్టుకోలేక అధికారులు ఏర్పాటు చేసిన మార్క్ సామాజిక దూరంలో మద్యం ప్రియులకు బదులు చెప్పులు వదిలారు. ఎటకేలకు సుమారు 45 రోజుల తర్వాత మొదటిసారి చుక్కకు వేలాయారా అంటూ ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మద్యం ప్రియులు షాపులు తెరవడం చాలా సంతోషంగా ఉందని మద్యం తీసుకుని వెళ్తున్న వారు మీడియాతో అన్నారు. మద్యం షాపులలో కావాల్సిన స్టాక్ ఉందని ఎక్స్ఎస్ఏఐ రామకృష్ణరెడ్డి వెల్లడించారు. వైజాగ్ ఇంట్రోల్ బంద్ ఉన్నాయి కదా, ఏం చెప్పాలి సార్? మంచిగా సంతోషం సార్. మరి ఇంట్రోల్ పైసా మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? మరి నాలుగు సరిపోతుందా? ఒక్కొక్క కేసులు మన 25 షాపులు కూడా ఓపెన్ అయినాయి.
ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్, అంత క్లౌడ్ లేదు. హాఫ్ అన్ అవర్లో ఈ క్లౌడ్ కూడా మరి స్టాక్ ఉందా సార్? సర్పంగ్ అట్లా ఇంకా ఎక్స్ట్రా స్టాక్ కావాలండి? ఏం లేదండి, ఈరోజు స్టాక్ ప్రాబ్లమ్ ఒకవేళ వీలైతే ఈరోజు బిఫోర్ ఇష్యూ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ లేదు. బాలనగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్త వద్ద వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులకు కూరగాయలు, నిత్యావసర సరుకులను పట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సహకారంతో స్థానిక జిడిపిడిసీ కళ్యాణ్ లక్ష్మీనాయక్, రాజాపూర్ ఎంపీపీ సుశీలతో కలిసి ఈ యొక్క నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామావత్ వాల్యనాయక్, వైఎస్ ఎంపీపీ వడ్ల వెంకటాచారి, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, మాజీ జడ్పీటీసీలు కోదండరామరెడ్డి, సాయికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, నాయకులు గోపాలరెడ్డి, చెన్నారెడ్డి, గుడిసెల యాదయ్య, మెడికల్ శంకర్, బాలయ్య, లింగు నాయక్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ రకంగా వీధ వాళ్ళకు వాళ్ళు కోరిన సహాయం అందించడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో దాతలను మనస్ఫూర్తి అభినందన తెలియస్తూ ఈ రకంగా ఎప్పుడైనా సరే సమాజంలో మనమే ఒకరికోరు తోడుగా ఉండి ఒకరికోరు సహకారం అందించుకోవాలి. ఈరోజు ఇబ్బందులు ఉన్న వాళ్లకు చేతన వాళ్ళు సహకారం అందించాలి. ఆ దిశగా మరి ఇప్పుడు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు కొంత ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కూరగాయలు కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ మండల సమితి అంతా కూడా ఒక సీఎం కొంత సీజన్ జరుగుతూ ఉంది. బాలానగర్ మండల కేంద్రంలో వైన్ షాప్ల ముందు బారులు తిరిగిన మద్యం ప్రియులు